Hello friends, welcome to Connect Viral YouTube channel. Government sambandhinchina genuine latest and perfect information koraku mana channel Connect Viral ni meeru subscribe chesukoni pakkana unna bell icon ni nokki nannu aashirvadinchandi. Alage prabhutvam sambandhinchi konni videos kuda mana channel lo unnai. మీరు వారిని చెక్ చేసుకుంటే మీకు కొంత ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మరో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో 132 ఆపరేటర్ ప్లస్ ఫైర్మెన్ పోస్టులు ఉన్నాయని. ఇది ముంబై ప్రధాన నగరంగా ఉన్న భారత ప్రభుత్వ రంగానికి చెందిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు మీకు క్లుప్తంగా తెలియపరుస్తాను. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో మీకు ఇంకోటి మీకు ప్రొవైడ్ చేస్తానండి. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేసుకుని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆపరేటర్ అని చెప్పి కెమికల్ ట్రైనీ 133, జూనియర్ ఫైర్మెన్ 4 పోస్టులు ఉన్నాయని చెప్పి మొత్తం 132 పోస్టులు రిలీజ్ చేశారు. ఆపరేటర్ కెమికల్ ట్రైనీ అంటే కనీసం 55% మార్క్స్తో బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయి ఉంటే చాలు అన్నమాట. అలాగే జూనియర్ ఫైర్మెన్ పోస్టులకి అయితే 10th పాస్ అయ్యి 6 మంత్స్ ఫైర్మెన్ ట్రైనింగ్ అయి ఉంటే, ఫైర్మెన్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నా కూడా సరిపోద్ది. అలాగే ఫైర్మెన్గా ఒక 1 ఇయర్ ఎక్కడైనా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అంటున్నారు. ఇవన్నీ మీకు నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ శాలరీ వచ్చేసి ఒక్కో పోస్ట్ని బట్టి, పోస్ట్ తాలూకా ఎక్స్పీరియన్స్ మరియు వారి తాలూకా క్రెడిట్స్ని బట్టి 18,000 నుండి 80,000 వరకు శాలరీ ఇస్తారు. అలాగే ఈ పోస్టులకి 1/3/2022 నాటికి 29-32 ఏళ్ళు మించకుండా ఉండాలన్నమాట. అంటే 29 ఏళ్ళు ఏమో కెమికల్ ఆపరేటర్ ట్రైనీస్కి, 32 ఏళ్ళు ఫైర్మెన్కి మించకుండా ఉండాలి. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలుగా 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఎలాగా ఉండే ఉంటుంది. శాలరీ పోస్ట్ని బట్టి 18,000 నుండి 80,000 వరకు చెల్లిస్తారన్నారు. దీని తాలూకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉన్న నోటిఫికేషన్ మనం ఓపెన్ చేస్తే మీకు కలవడిపోతుంది. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏమో ఒక్కొక్క పోస్ట్ని బట్టి ఆన్లైన్లో టెస్ట్ పెడతారండి. ఆన్లైన్ టెస్ట్ పాస్ అయితే తర్వాత ట్రేస్ టెస్ట్, ఆ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత ఫిజికల్ ఇంజూరెన్స్ టెస్ట్ అంటే ఫిజికల్ టెస్ట్లు అవి కూడా ఉంటాయి. ఈ జాబ్స్కి ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోనండి. ఆఫ్లైన్ అప్లికేషన్లు అసలు స్వీకరించబడవు. తర్వాత ఈ జాబ్ మనం అప్లై చేసుకున్నట్టు జనరల్గా అయితే ఒక్క జనరల్కి మాత్రమే 700 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీలకు వాటికి మాత్రం ఫీజు ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే ఈ దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి చివరితో అయితే 28 అని చెప్పి ఇచ్చారు. ఈ లోపల మీరు అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసి జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకొని నోటిఫికేషన్ ప్రకారం చెక్ చేసుకొని పోస్ట్కి కరెక్ట్గా అప్లై చేసి జాబ్ను పొందుతారని ఆశిస్తాను. ఆల్ ది బెస్ట్. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కంపల్సరీగా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తాను.